క్రిమి సంహారం. రాజకోట భద్రంగా ఉంటే రాజ్యం సురక్షితంగా ఉంటుంది, దేహం కూడా అంతే. కోటలా శత్రు దుర్భేద్యంగా మారితే ఏ వైరస్ ఏమి చేయలేదు. నిరంతరం సైనికుల్లా పహారా కాసే రోగనిరోధక వ్యవస్థ రోగాలను ఢీకొడుతుంది, వైరస్ను తుదముట్టిస్తుంది. అందుకే మన ప్రాచీన ఆయుర్వేదం రోగబలం తగ్గాలంటే రోగి బలం పెరగాలి అంటూ ఇమ్యూనిటీ పెంచుకోమంటుంది. అందుకు మనం ఏం చేయాలి, ఎలాంటి తిండి తినాలి, ఎలాంటి ఔషధాలు వాడాలి తెలుసుకుందాం. శిష్యుడు, కుతో మూలం, ఊరుమ్మడిగా ఒక వ్యాధి ప్రబలడానికి ఏది మూల కారణం. గురువు, తస్య మూల మధర్మః, దానికి మూల కారణం అధర్మం. 2000 ఏళ్ల క్రిందట చరక సంహితలో గురు శిష్యుల మధ్య జరిగిన వైద్య సంభాషణ అది. ఆ మాటలకు నేటి కరోనాకు ఏమిటి సంబంధం అనుకోవచ్చు. ప్రకృతిని సర్వనాశనం చేశాం, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీశాం, జంతుజాలం మనుగడకు ముప్పు తెచ్చాం, పంచభూతాలను కలుషితం చేశాం, సహజ ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తించాం. మనిషి తీరుని భరించలేక ప్రకృతి ప్రకోపించింది. కరోనా రూపంలో కళ్ళు తెరవమని మనకి శిక్ష వేసింది. ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపిస్తుంది ఇప్పుడు. ఆ అధర్మం ప్రకృతికి కాదు మన దేహానికే వర్తిస్తుంది. చెరుకుడు ఏమన్నాడు, వ్యక్తి తన దేహధర్మాన్ని నెరవేర్చుకోవడం వల్ల అనేక మహమ్మారులు వస్తున్నాయంటారు చెరుకుడు. నేటి కరోనా వెనుక కూడా ఆ అధర్మ అవగోహనాలు అన్నీ కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య సూత్రాల పట్ల నిర్లక్ష్యం, ఆహార పానీయాల విషయంలో అశుభ్రత వల్ల అధర్మం ప్రబలి జనపదులు భయంకరమైన వ్యాధులతో పీడించబడతారనేది చెరుకుడి భాష్యం. ఇలాంటి జబ్బులను జనపదోధ్వంసక వ్యాధులు అన్నారాయన. 1000 ఏళ్ల కిందటే నేటి మానవ విధ్వంసాన్ని ఊహించారు. నైవ దేవ నా గంధర్వ నా పిశాచ నా రాక్షస నా చాన్యే స్వయమ క్లిష్టము పక్లిష్ణంతి మానవం. సామాజిక ధర్మాన్ని పాటించే వ్యక్తులను దేవతలు కానీ గంధర్వులు కానీ పిశాచాలు కానీ రాక్షసులు కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరు. మానవ సహజ ధర్మాన్ని అంటే ఆరోగ్య సూత్రాలు సక్రమంగా పాటించని వ్యక్తి తన విధానాలను తానే బాధితుడు అవుతాడు. ఏ దేవతనో ఏ రాక్షసునో బాధ్యుని చేయాల్సిన అవసరం లేదు అంటారు. అల్లం విశిష్టత ఈనాటిది కాదు, పూర్వం నుంచి మన ఆయుర్వేద పండితులు అల్లంలోని ఔషధ గుణాలని చూస్తూనే వస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఎంతో ఉపకరిస్తుంది అల్లం. భోజనాగ్రే సదాపత్యం లవణార్థక భక్షణం పత్యం అంటే సైంధవ లక్షణం. అల్లం నూరి అందులోకి నెయ్యి వేసుకొని మొదటి ముద్దగా తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంది ఆయుర్వేదం. దీనివల్ల విషదోషాలు తొలగిపోతాయి, అన్నహితు కలుగుతుంది, అజీర్తి తగ్గుతుంది. ఉసిరికాయ తొక్కు పచ్చడి నల్ల పచ్చడిలో అల్లం ముద్ద కలిపి కూడా రోజు తింటే వైరస్లను తట్టుకునే శక్తి వస్తుంది. అల్లాన్ని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. అల్లం వెల్లుల్లి వాములను కలిపి టీ కాచుకొని రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. ఇలా చేసే ప్రేగులు శుభ్రపడతాయి, ఊపిరితిత్తులు మరింత దృఢమవుతాయి. వైరస్ బారిన పడిన బాధితులు సాధారణ ఆరోగ్యవంతులు తీసుకోదగిన ఔషధం. వనమూలికలతో కాచే టీలో పంచదార బదులు బెల్లం సహజమైన రంగులో ఉన్నది కలుపుకోవాలి. తులసి రోగనిరోధక శక్తిని పెంచడంలో తులసిని మించిన ఔషధ మొక్క మరొకటి లేదు. తులసి ఆకుల రసం, తులసి టీ సర్వరోగ నివారిణులు. ఏదో ఒక రూపంలో తులసిని తరచూ తీసుకోవాలి. అలా చేసే మందులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ గుణాన్ని యోగవాహి అంటుంది ఆయుర్వేదం. ఏం చేయాలి, నీడలో ఎండబెట్టిన తులసి ఆకులు వెన్నులు రెమ్మలు శుభ్రం చేసిన వేళ్లతో సహా తులసి పంచాంగాలన్నీ ఒకే గుణం కలిగి ఉంటాయి. ఎండిన తులసిని దంచి అందులోకి యాలకుల పొడి, మిరియాల పొడి, పుదీనా ఆకుల పొడి తగుపాలలో కలిపి సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని గ్లాసు నీళ్ళలోకి వేసి మరగకాచి అందులో నిమ్మరసం కలుపుకొని రోజుకు 3 పూటల టీలాగా సేవించాలి. విశేషం, అన్ని రకాల తులసి మొక్కల్లో యూజెనాల్ సిట్రాల్ కర్పూరం డైమాల్ లాంటి శక్తివంతమైన రసాయనాలు ఉంటాయి. అందుకే తులసిని సూక్ష్మజీవి నాశకం అంటే యాంటీసెప్టిక్ అంటారు. రేడియేషన్ చికిత్సలో ఆరోగ్య కణాలు దెబ్బతినకుండా తులసి కాపాడుతుంది. లవంగం వేసి వండే వంటకాల్లో తులసి ఆకుల్ని కూడా వేసి వండుకోవచ్చు. వస వైరస్లు అంటుకున్నప్పుడు జలుబు దగ్గు జ్వరం ముప్పేట దాడి చేస్తాయి. కఫం పేరుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది, దాంతో ఆయాసం వస్తుంది. ఇలాంటి ఆయాసాన్ని తగ్గించేందుకు వస చక్కగా పనిచేస్తుంది. ఏం చేయాలి, వసకొమ్మును దంచిన పొడి
పావు చెంచా తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో కలిపి టీలాగా కాచుకొని తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, కఫం తగ్గుతుంది, దగ్గు జలుబు తుమ్ములు రావు, విషదోషాలకు వైరస్ దోషాలకు విరుగుగా పనిచేస్తుంది. వస రోజుకు 2-3 సార్లు తాగితే ఊపిరితిత్తులు శక్తివంతమై వైరస్ తాకిడిని తట్టుకోగలవు. అష్టగుణమండం. వైరస్ బారిన పడిన వాళ్ళు నీరసించిపోతారు, ఊపిరితిత్తుల పనితీరు క్షీణిస్తుంది, తిరిగి మళ్ళీ బలం పుంజుకునేందుకు ఆయుర్వేదం చెప్పే ఆహారం అష్టగుణ మండం. ఏం చేయాలి? ఇంగువ, సైంధవ లవణం, ధనియాలు, బిర్యానీ ఆకు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు వీటన్నిటినీ సమభాగం తీసుకొని మెత్తగా దంచి పొడించేసుకోవాలి. బియ్యంలో సగం పెసరపప్పు తీసుకొని జావలాగా కాచుకోవాలి. ఒక గ్లాసు జావకు 1 లేదా 2 చెంచాల పొడిని కలిపి వండిన ఈ సూపుని అష్టగుణమండం అంటారు. ఇది గొప్ప పౌష్టికాహార ఔషధం. అజీర్తిని తగ్గించి, పేగుల్ని శుభ్రపరిచి, ఊపిరితిత్తుల్ని సంరక్షిస్తుంది. వాము. భారతీయుల ఆహారంలో వాము వాడుతున్నదే. ఇది కూడా ఔషధ లక్షణాలన్నిటికీ ఉన్నటువంటి వంట దినుసు. అజీర్తిని, కఫాన్ని తగ్గించడంతో శక్తివంతంగా పనిచేస్తుంది. వాము నుంచి తీసిన సారాన్ని థైమాల్ అంటారు. దీనిని వాము పువ్వు అని పిలుస్తారు. బయట కొన్ని అంగలలో దొరుకుతుంది. పావు గ్లాసు నీళ్ళలోకి కొద్దిగా వాము పువ్వు వేసుకొని తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది, కఫం ఆరుతుంది, కళ్ళె తగ్గుతుంది, దగ్గు జలుబు తుమ్ములు ఆగుతాయి, కడుపులో గ్యాస్తో కూడిన మరికొన్ని మలినొప్పి, అజీర్తి వల్ల వచ్చే విరోచనాలు, నీళ్ళ విరోచనాలు పోతాయి. ఈ వేసవిలో వచ్చిన వైరస్ వ్యాధులకు అడ్డుకట్ట వేస్తుంది వాము. ఏం చేయాలి? ధనియాల పొడి, వాము పొడి సమానంగా కలిపి అన్నంలో కారపొడిలాగా తినవచ్చు. మజ్జిగలో కూడా కలుపుకొని తాగవచ్చు. కర్పూరం. ఈ తరానికి తెలుసో లేదో కానీ పాత తర వాళ్ళకు గుర్తుంటుంది, అప్పట్లో పెళ్ళిళ్ళలో కర్పూరము పుల్లలు ఇచ్చేవాళ్ళు. వాటి వాసన చూస్తే శుభకార్యం జరిగేటప్పుడు ఎవరు తుమ్ముతుందా తుమ్మకుండా ఉంటారని చేసిన ఉపాయం అది. వైరస్లు వ్యాపించినప్పుడు తుమ్ములు, దగ్గు, జలుబు వంటివి వేధిస్తాయి. తుమ్ములు రాకుండా కర్పూరం అడ్డుకుంటుంది. ఏం చేయాలి? 1 చెంచాడు బియ్యం, 1/2 చెంచా ముద్ద కర్పూరం కూడా కలిపి బాగా కలిపి ఒక పల్చని వస్త్రంలో ఉంచి మూటగట్టి వాసన చూస్తుంటే శ్వాస మార్గంలో కఫం చేరుకోకుండా ఉంటుంది. వైరస్ ఊపిరితిత్తుల్లో తిష్టవేయకుండా శ్వాస నాళాన్ని శుభ్రం చేస్తుంది. ఆరోగ్యవంతులకు ఇది అవసరమైన సూచనే. ఇన్హేలర్లు వాడటం కన్నా ఇది సహజమైన పద్ధతి. ఇందులో కొద్దిగా వాము పొడిని కూడా చేర్చవచ్చు. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇది ఒక మార్గం.